బాలీవుడ్ ఆశ్చర్యపోయే రేంజ్ లో టాలీవుడ్ తన సత్తాను చాటుతోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో స్టార్స్ ఉన్నారు, ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు. కానీ ఒక హీరో కేంద్రంగా టాలీవుడ్ చుట్టూ అప్పుడప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతూ ఉంటుంది. అశ్లీల వ్యాఖ్యలతో అసభ్య సంభాషణలతో తరచూ టాలీవుడ్ ని చర్చల్లో ఉంచే ఆ హీరోనే నందమూరి బాలకృష్ణ. అయితే ఇప్పుడు మరోసారి టాలీవుడ్ వైపు దేశమంతా చూస్తోంది. కాస్టింగ్ కోచ్ కేంద్రంగా టాలీవుడ్ మీద చర్చ సాగుతోంది. తమిళ నటి విచిత్ర చేసిన కాస్టింగ్ కోచ్ ఆరోపణలే అందుకు కారణం. 1000 కోట్ల రూపాయల కలెక్షన్స్ దాటిన తెలుగు సినిమా, ఆస్కార్ అవార్డు అందుకున్న తెలుగు సినిమా, జాతీయ అవార్డ్స్లో తెలుగు సినీ ఇండస్ట్రీ హల్చల్. ఈ మధ్యకాలంలో ఇలా టాలీవుడ్ పేరు నాన్ స్టాప్గా మారుమోగుతోంది. ఇప్పుడు కూడా దేశమంతా ఉలిక్కిపడి టాలీవుడ్ వైపు చూస్తోంది. కాకపోతే ఈ ఉలికిపాటికి కారణం టాలీవుడ్ క్రియేటివిటీ కాదు, కాస్టింగ్ కోచ్. ఒక స్టార్ హీరో తనపై చేసిన లైంగిక వేధింపుల్ని చెప్పుకొని తమిళ సినీ నటి విచిత్ర కుమిలిపోతూ పెట్టుకున్న కన్నీళ్లు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలల్ని రగిలిస్తున్నాయి. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు? ఆ తేడా సింగ్ ఎవరు? సినిమా గురించి సినిమా వాళ్ళు చాలా చాలా చెబుతారు, కానీ ఏం చెప్పినా అందులో గొప్పలే ఉంటాయి. కానీ ఇండస్ట్రీలో ఉన్న గుంటనక్కల గురించి ఉండవు, లైంగిక వేధింపుల గురించి ఉండవు, కాస్టింగ్ కౌచ్ గురించి ఉండవు. మరి అవన్నీ ఎప్పుడు బయటకొస్తాయి? ఎంతకాలం ఈ మౌనమని బాధితుల గుండెలు బద్దలైనప్పుడు బయటకొస్తాయి. ఎంతకాలం ఇలా భయపడుతూ బతుకుతామన్న ధైర్యం గుండె లోతుల నుంచి తన్నుకొచ్చినప్పుడు బయటకొస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా అనేక సినీ పరిశ్రమల్లో లైంగిక వేధింపులకు గురై సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఎవ్వరికీ చెప్పుకోలేక ఆ బాధని భరించలేక చివరికి ధైర్యం చేసిన నటీమణులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు అలానే ధైర్యంగా ముందుకొచ్చింది తమిళ సినీ నటి విచిత్ర. 2 దశాబ్దాల క్రితం ఒక స్టార్ హీరో తన మీద చేసిన లైంగిక వేధింపులను తాజాగా బయటపెట్టింది విచిత్ర. వెండి తెర మీద నీతులు చెబుతూ తెర వెనుక కీచక బుద్ధిని చూపించిన ఆ కథానాయకుడి గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది. ఆడది కనిపిస్తే ఆంబోతులా పడిపోయే ఆ హీరో తెలుగు సినీ పరిశ్రమకి చెందినవాడే. ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసలు అందుకుంటున్న తెలుగు సినీ పరిశ్రమని అదే ప్రపంచం ముందు తలదించుకునేలా చేశాడు ఆ స్టార్ హీరో. టాలీవుడ్ కి చెందిన ఆ అగ్ర హీరో పేరుని విచిత్ర చెప్పలేదు, కానీ ఆ తెలుగు హీరో తనను లైంగికంగా వేధించిన తీరును వివరించింది, కన్నీళ్లు పెట్టుకుంది. విచిత్ర ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ 7 లో కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. ఆ షోలో టాలీవుడ్ స్టార్ హీరోపై ఆమె చేసిన లైంగిక వేధింపుల వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. 2000 సంవత్సరంలో తనకు తెలుగు సినిమా ఛాన్స్ వచ్చినట్టు విచిత్ర చెప్పింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఒక ఫేమస్ హీరోను కలిశానని, అతను తనను చూడడం చూడడంతోనే కనీసం నా పేరేంటని కూడా అడగకుండా రూమ్ కి రమ్మని పిలిచాడని చెప్పింది. రూమ్ కి రమ్మని హీరో పిలిచినా తాను వెళ్లకపోవడంతో తనపై కోపం పెంచుకున్నాడని విచిత్ర చెప్పింది. రోజు తాగొచ్చి తన గది తలుపులు బాదేవాడని నాటి భయంకరమైన ఘటనను గుర్తు చేసుకుంది. ఒకరోజు అడవిలో షూటింగ్ జరుగుతుండగా ఆ హీరో తనను అసభ్యంగా తాకాడని, తన జీవితంలోనే అత్యంత దారుణమైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నానని తెలిపింది విచిత్ర. దాంతో సినిమాలకే గుడ్ బై చెప్పేశానన్న విచిత్ర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 1992లో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది విచిత్ర. ఎక్కువగా తమిళ సినిమాల్లోనే కనిపించిందామె. అక్కడ సుమారు 90కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో మాత్రం కేవలం 2 చిత్రాల్లో మాత్రమే నటించింది. ఆమె తెలుగులో నటించిన చివరి చిత్రం నందమూరి బాలకృష్ణ డిజాస్టర్ సినిమా భలేవాడివి బాసు. అందులో పుష్ప పాత్రలో నటించింది విచిత్ర. ఆ హీరో వేధింపులతో ఇక సినిమాలు చేయడం ఆపేశాను అంటూ నాటి భయంకరమైన పీడకలని వివరించింది విచిత్ర. దీంతో ఆ టాలీవుడ్ హీరో ఎవరన్న చర్చ అటు ఫిల్మ్ నగర్ తో పాటు ఇటు సామాన్య ప్రజానీకంలో కూడా జోరుగా సాగుతోంది. తెలుగులో విచిత్ర నటించిన చివరి చిత్రం భలేవాడివి బాసు. ఆ సినిమా కూడా అడవి నేపథ్యంలోనే సాగుతుంది. భలేవాడివి బాసు రిలీజ్ అయింది కూడా 2001లోనే. భలేవాడివి బాసు సినిమాలో హీరో బాలకృష్ణ. ఇలా అనేక కోణాల్లో విచిత్ర చెప్పిన లైంగిక వేధింపులు సాగిన తీరుని విశ్లేషించుకుని ఆ హీరో బాలకృష్ణేనా అన్న గుసగుసలు ఫిల్మ్ నగర్ లో జోరుగా సాగుతున్నాయి. అనేక వేదికల మీద మహిళలను కించపరుస్తూ అసభ్యంగా మాట్లాడిన చరిత్ర బాలకృష్ణకి ఉండడం కూడా ఆ హీరో అతనేనా అనే చర్చకు తెరతీస్తోందని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విచిత్ర చేసిన కాస్టింగ్ కోచ్ ఆరోపణలతో ఆ హీరో ఎవరన్న చర్చ జోరుగా సాగుతోంది. అదే సమయంలో లైంగిక వేధింపుల కోణంలో టాలీవుడ్ ఇమేజ్ కూడా డ్యామేజ్ అయింది. కానీ అసభ్య వ్యాఖ్యలు అశ్లీల కమెంట్స్తో టాలీవుడ్ కేంద్రంగా గతంలోనూ చర్చ జరిగింది. అందులో మెజారిటీ సందర్భాలకు కేంద్ర బిందువు నందమూరి బాలకృష్ణ.
ఆడవాళ్ళని కించపరిస్తూ లైంగిక కోణంలో అసభ్య పదజాలం వాడుతూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ జాతీయ స్థాయిలో టాలీవుడ్కి చెడ్డ పేరు తెచ్చాయి. ఇప్పుడు విచిత్ర తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు వేలు చూపిస్తున్న తరుణంలో ఇంతకుముందు బాలకృష్ణ ప్రదర్శించిన భూతు పైత్యాన్ని కూడా ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ స్టార్ హీరో, కేవలం ఈ ఇమేజ్ మాత్రమే కాదు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తనయుడు. సినిమాల్లో ఎన్టీఆర్ కి వారసుడు. వెండి తెర మీద సుమోల నెగరేయడం, తొడగొట్టి రైల్ని ఆపేయడం లాంటి అరివీర భయంకరాలన్నీ బాలకృష్ణ సినిమాల్లోనే కనిపిస్తాయి. వీటితో పాటుగా మహిళల గౌరవం గురించి పేజీలకు పేజీలు డైలాగ్స్ చెప్పడం కూడా తరచుగా బాలకృష్ణ సినిమాల్లో కనిపిస్తుంది. అద్భుతం కదా, ఎంత గొప్పగా తల్లి గురించి చెప్పాడు బాలకృష్ణ. అసలు తల్లి గురించే కాదు, చెల్లి గురించి, అక్క గురించి, ఇలా వరసలు దేనికని. ఆడదంటే అమ్మ, అమ్మ అంటే సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి అంటూ తన సినిమాల్లో తెగ డైలాగ్స్ చెప్పేస్తారు కథానాయకుడు బాలకృష్ణ. రియల్ లైఫ్లో సరే, మరి రియల్ లైఫ్ మాటేంటి? బయట కూడా మహిళల గురించి ఇంతే గౌరవంగా మాట్లాడతాడా బాలకృష్ణ? ఇలా మనమే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసుకోవడం దేనికి కానీ, ఇలా చూసేయండి. వెళ్ళి ముద్దను పెట్టాలి, కడుపు పని చేసేయాలి, అంతే. కమిట్ కమిట్ అనే పోవాలి ఏదో ఒకటి. అది విషయం. విన్నారుగా, పబ్లిక్గా వేల మంది ముందే మహిళలపై తనకున్న గౌరవం ఏపాటిదో చెప్పేశాడు. టీవీల్లో, సోషల్ మీడియాలో కోట్ల మంది చూస్తారన్న విషయం తెలిసి కూడా నిర్మోహమాటంగా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఆడది కనిపిస్తే కడుపైనా చెయ్యాలి, ముద్దైనా పెట్టాలట. అత్యాచారాలను ప్రోత్సహించే స్టేట్మెంట్ కాదా ఇది? రేపులు చెయ్యమని ఎంకరేజ్ చేసినట్టుగా లేదు ఈ స్టేట్మెంట్? కానీ విచిత్రమేంటంటే, ఇదేం దరిద్రం బాలకృష్ణ అని అడిగిన పాపాను కూడా ఇండస్ట్రీ పోలేదు. మరోవైపు కులపిచ్చిలో కుళ్ళిపోతున్న ఎల్లో మీడియా కూడా బాలకృష్ణ కుసంస్కారాన్ని చూసి మురిసిపోతూ ఉంటుందని, దీంతో ప్రశ్నించేవారే లేకుండా పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అతను అమాయకుడు, బోళాశంకరుడు అయినట్లయితే ఎంత కరడుగట్టిన ఫ్యూడల్ మనస్తత్వం అంటే బాలకృష్ణది, మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు అని మాట్లాడతారు. ఈ ఆధునిక సమాజంలో, ఈ నాగరిక ప్రపంచంలో ఇంకా తమ కులాల గురించి, తమ డిఎన్ఏ గురించి మాట్లాడేటువంటి ఒక ఫ్యూడల్ వ్యక్తి ఉన్నాడంటే, అదే వేరే వాళ్ళ విషయంలో అయినట్లయితే అతన్ని ఎంత అసహ్యకరంగా ఏసరించుకుంటారో ఈ సమాజం. కానీ అతను చేసేటువంటి వికారపు చేష్టలు, వెర్రి చేష్టలు, దుర్మార్గపు చేష్టలు, ఫ్యూడల్ వ్యవహారాలు, వీటన్నిటినీ కూడా వెనక సమర్థించడానికి, ఇంకొక కోణం నుంచి అతను ఆహా ఊహో అని అతన్ని పైకెత్తడానికి అతని తైనాతి మీడియా అనేటువంటిది ఉంది. ఎన్టీఆర్ గౌరవాన్ని, హీరోగా తాను సాధించిన పేరుని ఇలా వేదికల మీద అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడో పాడు చేసేశాడు బాలకృష్ణ. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, బాలకృష్ణ కేవలం సినిమా హీరో మాత్రమే కాదు, ప్రజాప్రతినిధి. 2 సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. లక్షల మంది ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఈ 10 ఏళ్లలో నియోజకవర్గానికి చేసిందేమీ లేదు, కానీ తన వ్యాఖ్యలతో ఆ నియోజకవర్గం పరువు తీస్తున్నారని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదిగో ఇదొకసారి వినండి. ఎక్కడ తీసుకెళ్తారంటే హాస్పిటల్ తీసుకెళ్లారు, అక్కడ మాత్రం యాక్సిడెంట్ అయిందని చెప్పొద్దన్నారు. ఇది కాజారపడ్డా అని చెప్పన్నారు. ఆ నర్సు తన అమ్మ బలి అందంగా ఉందా తేమో, ఆ నర్సు తన అమ్మ బలి అందంగా ఉందా తేమో, ఇలా ఇలా సింగ్ చేస్తూ అదేంటంటే ఎలా జరిగిందండి ఇదంటే డాక్టర్ అయినా, నర్స్ అయినా, వైద్యం చేసి ప్రాణాలు పోసే స్థానంలో ఉన్నవాళ్లని సాక్షాత్తు దేవుడిగా భావిస్తాం. నర్సు కేవలం వైద్యం మాత్రమే చేయదు, రోగి కదల్లేని స్థితిలో తన పనులు తాను చేసుకోలేనప్పుడు మలమూత్రాలు కూడా తీసి రోగికి సేవ చేస్తారు. అలాంటి నర్సుని కూడా లైంగిక కోణంలో చూడడం బాలకృష్ణకి మాత్రమే చెల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక తెలుగు అగ్ర హీరో తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని విచిత్ర ఇప్పుడు బయటకొచ్చింది. దీంతో టాలీవుడ్ గురించి దేశమంతా చర్చ జరుగుతోన్న వేళ, గతంలో బాలకృష్ణ వ్యాఖ్యల కారణంగాను టాలీవుడ్ ఇమేజ్ ఇలానే డ్యామేజ్ అయిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఇలా చేసి ఉండడు అని అనుకోనక్కర్లేదు, ఇలా పిలిచి ఉండొచ్చు, లేదు అలా ముట్టుకునే ఉండొచ్చు, ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఆయన ఈ మధ్యకాలంలో అన్స్టాపబుల్ అని ఒక షో చేశాడు, ఆ షోలో ఇలాంటి విషయాలు చాలా అవతల వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి నేను ఇలా చేశానని బయట ప్రచారం ఉంది, నిజమేనా అని వాళ్ళనే అడిగి, కాదని వాళ్ళతోనే చెప్పించి కడిగేసుకునే ప్రయత్నం చేశాడు. పర్టికులర్గా రవితేజ ఎపిసోడ్, రవితేజ మీద ఆయన చేయి చేసుకున్నాడు అనేది ఒక ప్రచారం ఉంది. ఆన్ స్క్రీన్ మీద సుద్దులు చెప్పడంలో బాలకృష్ణ మిగిలిన హీరోల కన్నా ముందుంటారు. స్త్రీల గౌరవాన్ని కాపాడడం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడని పాత్రలను తెగ పోషిస్తూ ఉంటారు. మరి ఆఫ్ స్క్రీన్ సంగతి ఏంటి?
బయట కూడా అలానే ఉంటే అసలు గొడవే లేదు. వెండితెర మీద నీతులు చెప్పే బాలకృష్ణ బయట మాత్రం బూతు పద ప్రయోగాలతో అందరిని బెంబేలెత్తిస్తూ ఉంటారు. విచిత్రమైన విషయం ఏంటంటే బాలకృష్ణ బోలా మనిషి అన్న బ్రాండ్ కింద ఆయన ఏం చేసినా చెల్లిపోతుంది. లైట్ తీసుకోండి అన్నట్లు ఇండస్ట్రీలో మెజారిటీ వ్యక్తులు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. ఒకసారి అసభ్యంగా మాట్లాడితే నోరు జారిందేమో అనుకోవచ్చు, కానీ పదే పదే మహిళలను కించపరిచేలా అశ్లీలంగా మాట్లాడడం, మహిళని లైంగిక కోణంలో చూడడం చాలా గొప్ప లక్షణం అన్న తరహాలో రెచ్చిపోవడం మాత్రం నోరు జారడం కాదు, తనలో దాగిన బూతు కోణాన్ని నిస్సిగ్గుగా బహిర్గతం చేయడమే అంటున్నారు పరిశీలకులు. ఆడవాళ్లని ఉద్దేశించి బాలకృష్ణ అసభ్యంగా మాట్లాడడం ఒకటి రెండు సందర్భాలకు మాత్రమే పరిమితమైంది కాదు, దేశభక్తి గురించి మాట్లాడుతున్నట్టు గొప్పగా ఫీల్ అయిపోతూ నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలో హితబోధ చేస్తున్నట్టు భావించేస్తూ చాలా అవలీలగా స్త్రీలను చులకన చేయడం బాలకృష్ణకి పరిపాటి అయిపోయిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెప్తున్నాయి. ఒకసారి కడుపైనా చెయ్యాలి లేదా ముద్దైనా పెట్టాలి అంటాడు, మరోసారి నేను ఎక్కని ఎత్తులు లేవు చూడని లోతులు లేవు అంటూ తన కుసంస్కారాన్ని సభాపూర్వకంగా బయటపెడతాడు. ఇక బూతుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చాలా బోల్డ్గా మాట్లాడుతున్నాను అనుకుంటాడు. ఆడవాళ్ళు కనిపిస్తే ఇది చెయ్యాలి అని మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. అలా ఆయన మాట్లాడటం ఖచ్చితంగా తప్పి దానికి చాలా సీరియస్గానే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే కదా ఇప్పుడు చాలామంది అలా మాట్లాడుతున్న వాళ్ళని చూస్తున్నాం కదా. నిన్న మొన్న మన్సూర్ అలీ ఖాన్ గొడవ చూసాం, పైగా బాలకృష్ణ గారి స్ట్రైచర్, ఆ స్ట్రైచర్ ఇచ్చి ఆయన ఇలాంటివి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా యూత్ మీద దాని ప్రభావం పడే అవకాశం ఉంది. అమ్మా మనం ఇద్దరు కలిసి యాక్ట్ చేసాం సరే, నువ్వు నాకు చీచా చీచా అని పిలిచిన టార్చర్ పెట్టినావు, ఓ పని చేద్దాం నెక్స్ట్ సినిమాలో మనం హీరో హీరోయిన్ యాక్ట్ చేద్దామన్నా. వాడు కోపం వచ్చింది మావాడికి మోక్షుకి, ఏం డాడీ నేను కుర్ర హీరోయిన్ నేను ఎక్స్ట్రా అవ్వబోతున్నాను, నువ్వేమో ఆవిడకి ఆఫర్ ఇస్తావు, ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ నీకు అని. ఒకసారి ఆ వేదికని గమనించండి, భగవంత్ కేసరి చిత్రంలో నటించిన బాల నటి కూడా వేదిక మీదే ఉంది. కనీసం చిన్న పాప పక్కనే ఉంది, బుద్ధిగా మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా బాలకృష్ణ చేసిన తాజా బూతు పద ప్రయోగం చూసి ప్రజలంతా ఆశ్చర్యపోయారు. ఒకవైపు బాలకృష్ణ ఎక్కడ పడితే అక్కడ అశ్లీల కోణంలో నోరు పారేసుకుంటూ ఉంటే అతని విషయంలో ఇండస్ట్రీ వ్యవహరించే తీరు విచిత్రంగా ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. బాలకృష్ణ చాలా అమాయకుడు, బోళా మనిషి, లోపల ఏముంటే అదే బయటకనేస్తాడు అంటూ ఆయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది చెప్తుంటారు. అయితే ఈ అమాయకుడు బోళా మనిషి అనే బ్రాండ్స్ ని అడ్డుపెట్టి బాలకృష్ణ ఏం వాగినా లైట్ తీసుకోవాలన్న భావాన్ని ఇండస్ట్రీలో కొందరు కలిగిస్తున్నారన్నది మూవీ అనలిస్టుల విశ్లేషణ. కేవలం మహిళలను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు, కుల అహంకారాన్ని కూడా బాలకృష్ణ ఓపెన్ గా ప్రదర్శించిన సందర్భాలు చాలానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు విశ్లేషకులు. అదేం అమాయకత్వం కాదని, ఫ్యూడల్ మనస్తత్వానికి అది నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. అతను అమాయకుడు బోళాశంకరుడు అయినట్లయితే ఎంత కరడుగట్టిన ఫ్యూడల్ మనస్తత్వం అంటే బాలకృష్ణది, మా బ్రీడ్ వేరు మా బ్లడ్ వేరు అని మాట్లాడతారు. ఈ ఆధునిక సమాజంలో, ఈ నాగరిక ప్రపంచంలో ఇంకా తమ కులాల గురించి, తమ డిఎన్ఏ గురించి మాట్లాడేటువంటి ఒక ఫ్యూడల్ వ్యక్తి ఉన్నాడంటే, అదే వేరే వాళ్ళ విషయంలో అయినట్లయితే అతన్ని ఎంత అసహ్యకరంగా ఏసరించుకుంటారో ఈ సమాజం. కానీ అతను చేసేటువంటి వికారపు చేష్టలు, వెర్రి చేష్టలు, దుర్మార్గపు చేష్టలు, ఫ్యూడల్ వ్యవహారాలు వీటన్నిటినీ కూడా వెనక సమర్థించడానికి, ఇంకొక కోణం నుంచి అతను ఆహా ఊహో అని అతన్ని పైకెత్తడానికి అతని తైనాతి మీడియా అనేటువంటిది ఉంది. గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల ఘటనలో సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ గాయపడ్డారు. ఆ కేసులోనే బాలకృష్ణ మానసిక స్థితి సరిగా లేదని సర్టిఫికేట్ ఇచ్చారు డాక్టర్లు. ఆ కేసు నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నారని నాడు చాలా మంది కామెంట్స్ చేశారు. అయితే బాలకృష్ణ ఇప్పటిదాకా చేస్తూ వచ్చిన అసభ్యకరమైన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే నిజంగానే బాలకృష్ణ మానసిక స్థితి సరిగ్గానే లేదా అనే ప్రశ్నను పరిశీలకులు లేవనెత్తుతున్నారు. టాలీవుడ్ ఇప్పుడు ప్రాంతీయ సినీ పరిశ్రమ కాదు, పాన్ ఇండియా సినిమాలతో దేశవ్యాప్తంగా అందరి అటెన్షన్ ని గెయిన్ చేస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో ఏ చిన్న విషయమైనా దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో మీద విచిత్ర చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు అలజడి రేపుతున్నాయి. ఆ స్టార్ హీరో ఎవరన్న చర్చ ఒకవైపు, అదే సమయంలో మహిళలను కించపరిచే రీతిలో పదే పదే వ్యాఖ్యలు చేస్తూ టాలీవుడ్ ప్రతిష్టని ఇప్పటికే బాలకృష్ణ దిగజార్చారన్న చర్చ మరోవైపు జోరుగా సాగుతున్నాయి.